అరే ఎన్ని సలహా కుక్కున్నావురా చెప్పు, చాలు రెండు ఎన్ని సలహా కుక్కున్నావు చెప్పు. వేడి వేడి సమోసా ముందుగా అయితే పూజ చేస్తుంది మా అక్క. వెహికల్ స్టార్ట్ కాకముందు టూ వెహికల్స్ సర్ రెడీ టు గో. లడ్డు కూడా పూజ చేసుకొని వచ్చింది విడికెళ్ళి. సో ఫస్ట్ గోల్డ్ స్టార్ట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా వెహికల్. గోల్డ్ స్టార్ట్ చేస్తున్నా 7:50 అవుతుంది, 8 అవుతుంది ఆల్మోస్ట్. 6కి వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా, 8 అయిపోయింది. అంతా ఈ లడ్డు వల్లని. సో పూజ కూడా అయిపోయింది వెహికల్ని. సో ఇంకా స్టార్ట్ అవ్వడమే, ముందే అయితే ఫ్యూల్ స్టాప్కి వెళ్దాము. నేనైతే షార్ట్స్ వేసుకొని కంఫర్టబుల్గా ఉన్నా. వెహికల్ ఈజ్ ఆల్ సెట్ టు గో. సో గాయస్ ఈసారి నేను ఫుల్ ట్యాంక్ చేయించలేదు కార్కి, రూటే పెట్రోలే పోయించాను. లైక్ నార్త్ సైడ్ పెట్రోల్ ప్రైస్ తక్కువ ఉంటాయి కదా అని. సో మహారాష్ట్రలో ఫుల్ ట్యాంక్ చేద్దామని చెప్పేసి ఇక్కడ 2K అదే పెట్రోల్ పోయించాను ఫస్ట్ స్టార్టింగ్లో. సో మా అక్కకి అండ్ మమ్మీకి భక్తి చాలా ఎక్కువ. సో టెంపుల్ ఇంకొకసారి ఆగి దర్శనం చేసుకుందాం అనుకున్నారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రిప్ చేస్తున్నాం, అది కూడా నేను సెల్ఫ్ డ్రైవింగ్ కాబట్టి. సో మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకో దేవుడి అని చెప్పేసి మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. A few moments later. So bus one things of my mom started. మమ్మీ ఫస్ట్ వన్ థింగ్ చేసి స్టార్ట్ చేసింది. వేర్ ఆల్మోస్ట్ పాండ్ర కూడా వచ్చేసాము, మహారాష్ట్ర బార్డర్ దాటేసాము. సో ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్నాం. ప్రజెంట్ ఇది పాండ్ర కూడా. దీని కూడా పెట్టించిన ఫుట్ మరి సో వాట్సప్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్స్. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ ఆన్ ద రోడ్స్. మమ్మీ ఫస్ట్ వాంటింగ్ అయిపోయింది కూడా. సో వీఆర్ ప్రజెంట్ పానగోడలో ఉన్నాము, మహారాష్ట్ర బార్డర్ దాటేసాము. సో వీఆర్ గోయింగ్ టు వారణాసి. సో దిస్ ఇస్ ద డే 1. సో ఎన్ని కిలోమీటర్స్ క్లాక్ చేస్తామో మాకు కూడా తెలియదు. సో అదిలాబాద్ టు వారణాసి 9:30 or 9:40 కిలోమీటర్స్ ఉంది. సో లెట్స్ సీ ఎప్పటి వరకు వెళ్తాము, ఎన్ని కిలోమీటర్స్ క్లాక్ చేస్తామో నాకు కూడా తెలియదు. సో ఇంతవరకు అయితే కవర్ చేయగలము, ఇంతవరకు కవర్ చేయగలము ఫస్ట్ డే. మధ్యలో మీద తెచ్చుకోవాలి. అండ్ మహారాష్ట్ర రూట్స్ అయితే చాలా చెత్త ఉన్నాయి, తన కెమెరా షేక్ అయిపోతుంది, రోడ్ అంత దారుణంగా ఉంది. సో నాతో పాటు మా బాబాయ్ వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు ఇంకో వెహికల్ ఉన్నారు, వాళ్ళు మాకన్నా ముందున్నారు ఇంకా. సో మేమే కొంచెం లేట్ వెనకాల ఉన్నాం. సో మహారాష్ట్రకి రాగానే ఫుల్ టైం చేశాను వెహికల్కి. సో ప్రజెంట్ అయితే
అవుట్స్కర్ట్స్లో ఆగాము, నాగ్పూర్ అవుట్స్కర్ట్స్లో పెట్రోల్ పంప్లో. సో ఇక్కడ నుంచి జబల్పూర్కి ఇంకో 4 అవర్స్ ఉంది జర్నీ. ఎక్కడ వరకు ట్రావెల్ చేయగలితే అక్కడ వరకు ట్రావెల్ చేద్దాం. లైక్ మన డెస్టినేషన్ అయితే వారణాసి. వారణాసికి అయితే ఇంకా 700+ కిలోమీటర్స్ ఉంది నాకు తెలిసి. సో కంప్లీట్లీ ట్రావెలింగ్ ఉంది కాబట్టి నేను పెద్దగా ఏం షూట్ చేయడం లేదు. సో మధ్యలో ఏమైనా ఉంటే షూట్ చేస్తాం. బాయ్. సో గాయ్స్, మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయినాం. మధ్యప్రదేశ్ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. టైగర్ రిజర్వ్. One eternity later. So car ఇది అక్కడ పార్క్ చేసాను. తిన్నానికి బ్యూటిఫుల్ లొకేషన్. సో హైవేకి మధ్యలో ఆగాము. లైక్ 300 కిలోమీటర్స్ అయితే కవర్ చేసిన. మధ్యలో మామిడి తోట హైవేకి పక్కకే ఉంది. సో ఇక్కడ తిన్నానికి అయితే ఆగాము. బాబాయ్ వాళ్ళు ఇంకా 1/2 అవర్ మాకన్నా లేట్ ఉన్నారు. వాళ్ళు రావడానికి వెయిట్ చేయాలి కొంచెం సేపు. సో ఇక్కడ మన లంచ్. మమ్మీ ఇంకా అక్కయ్య అయితే ఫోటోషూట్ చేస్తున్నారు. లొకేషన్ ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బైకర్స్ కూడా చాలా అవుతుంది హైవేకి. మామిడి తోట హైవే లొకేషన్ అయితే మామిడి పండు పోతాం. నెక్స్ట్ టైం మామిడి పండ్లు బాగా అయితే వాడుకున్నాడు అప్పుడే. మా డాడీ చూడు అక్కడ వాడు. సో ఫైనలీ మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారు. తొందరనే వచ్చేసారు మా బాబాయ్ వాళ్ళు కూడా. లడ్డు దిగాడు. ఎందుకని ఇంత లేట్ అయింది? మీరు మస్తు లేట్ వస్తున్నారు మాకన్నా. ఇంత లేటా నీ లడ్డు? బ్యూటిఫుల్ లొకేషన్. హలో, ఫైనల్లీ కేప్. అరే ఎన్నిసార్లు అక్కున్నావురా చెప్పు. చల్ రెండు ఎన్నిసార్లు అక్కున్నావు చెప్పు. ఎవరు అక్కిండు? ఓగో లడ్డు నువ్వు అక్కినావా? ఫోటో సెక్షన్ స్టార్ట్. సో గాయ్స్, లంచ్ అయితే అయిపోయింది. బ్యూటిఫుల్ లొకేషన్లో లంచ్ అయితే కంప్లీట్ చేసాం. సో ఇక్కడ నుంచి వారణాసి ఐ థింక్ 670-650 కిలోమీటర్స్ ఉంది. సో టైం అయితే ఇప్పుడు 2:05 ఉంది. సో లుక్ ఎట్ ద మ్యాంగోస్. మ్యాంగోస్ చూడండి నేను చెట్టుకి ఫుల్గా ఉన్నాయి మ్యాంగోస్. తెంపుకోవచ్చు. తిన్నావా నీ లడ్డు? తిన్నావా? ఏం తిన్నావు? ఏ తెంపకల. ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్. సో తిని ఒక 10 మినిట్స్లో హైవేకి ఎక్కగానే ఫుల్గా వర్షం పడుతుంది. మామూలుగా కాదు, ఫుల్గా వర్షం పడుతుంది. మళ్ళీ ఇంకెవరు పడుకోలేదు, ఇప్పుడే తిన్నాం కాబట్టి. ఎట్లా అనిపిస్తుంది మమ్మీ నీకు తక్కిన తర్వాత? చాలా
ఈరోజు పోతామా మనం వారణాసికి? పోయిద్దాం పోయిద్దాం. నైట్ ఎక్కడ అయితే నెక్స్ట్ బాగా వేస్తాడు ఇంకా డ్రైవింగ్. సో వర్షం తగ్గినట్టే కొంచెం పడుతుంది, కొంచెం పడట్లేదు, మధ్యలో పడుతుంది అప్పుడే పడట్లేదు. సో బాయ్ గాయ్స్, మధ్యలో మళ్ళీ కలుద్దాం. సో కాఫీ తాగడానికి మధ్యలో ఆగాను. మధ్యప్రదేశ్లో రేవాకి 130 కిలోమీటర్స్ దూరంగా ఉన్నాము. బాబాయ్ వాళ్ళు అయితే 180 కిలోమీటర్స్ దూరం, అంటే మాకు 50 కిలోమీటర్స్ వెనకాల ఉన్నారు బాబాయ్ వాళ్ళు. మేము ఇప్పుడు టైం అయితే 6:00. సో బ్రేక్ టీ బ్రేక్ తీసుకోవడానికి ఆగాను. సో ఇంకా వారణాసికి ఐ థింక్ 1 or 2 అవుతుంది నైట్ అయితే. సో మమ్మీకి అయితే ఐస్ క్రీమ్ కావాలంట. ఐస్ క్రీమ్ ఏదంటే మిల్క్ షేక్ అది చెప్తుంది. వీళ్ళిద్దరు వస్తున్నారు. వేడి వేడి సమోసా రోడ్డుకి కూర్చొని తింటున్నాం. సో ఫైనలీ 7:30 అవుతుంది. 6:00 వచ్చాము, 7:30 అవుతుంది కానీ ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఇంకా వెళ్ళలేదు. సో వారణాసికి వెళ్ళేసరికి నైట్ 2:30-3 అవ్వచ్చు నాకు తెలిసి. ఇక్కడనే 2 hours వేస్ట్ చేసినాం, ఇంకా వెళ్తాను ఇక్కడ నుంచి. సో గాయస్ వారణాసికి 160 కిలోమీటర్స్ అవే, నియర్లీ 160 కిలోమీటర్స్ అవే ఉన్నాం, ఆల్మోస్ట్ కవర్ చేసినట్టే. సో టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. సో ఇక్కడ నుంచి మోర్ 3 అండ్ హాఫ్ అవర్స్ జర్నీ, ఆల్మోస్ట్ 1 or 2 అవ్వచ్చు వారణాసికి రీచ్ అవ్వడానికి. సో ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకున్నాం, అలా కొంచెం లెగ్స్ హ్యాండ్స్ ఫ్రీ చేసుకోవడానికి. అండ్ మా మమ్మీ ఇంకా స్నాక్స్ తింటుంది. సో మా బాబాయ్ వాళ్ళు అయితే బాగా ఎన్నుకున్నారు, వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పట్టుద్ది ఐ థింక్. సో మేమైతే రీచ్ అయిపోతాం అనుకుంటున్నాం 1 o'clock వరకు అయితే. అండ్ రూట్స్ అయితే చాలా చెత్త ఉంది, మధ్యలో ట్రాఫిక్ 1 hour అయితే ట్రాఫికే ఉండే, మొత్తం హెవీ వెహికల్స్లో కార్ తీయడం చాలా కష్టం అయిపోయింది. సో 1 hour ట్రాఫిక్లో కష్టపడి బయటకు వెళ్ళాము. సో ఇప్పుడు బయటకు వచ్చి ఫ్రీ అయినాం కాబట్టి బ్లాగ్ చేస్తున్నా. సో నేను ఇంకా బ్లాగ్ కూడా చేయలేకపోతున్నా ట్రావెలింగ్ కాబట్టి కంప్లీట్లీ. సో ఆయన డ్రైవింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నా కాబట్టి బ్లాగింగ్ అంతగా చేయట్లేదు. సో గాయస్ వారణాసికి 1:30 అలా రీచ్ అయిపోయాను నేను. అండ్ సిటీలో కొంచెం రూట్ అర్థం కాక 1/2 hour అలా టైం వేస్ట్ చేశాను నైట్. మళ్ళీ రూమ్స్ వెతకడానికి స్టార్ట్ అయ్యాను. అండ్ నైట్ 1 o'clock రూమ్స్ సర్చింగ్ స్టార్ట్ అయితే పొద్దున 4:30 అలా అయ్యింది రూమ్ సర్చింగ్కే. అండ్ బాబాయ్ పిన్ని వాళ్ళు కూడా లేట్గా వచ్చారు, లైక్ 3:34 అలా వచ్చారు వాళ్ళు. ఫైనల్గా రీచ్ అయిపోయాం. సో గాయ్స్ ఫైనల్ రీచ్ వారణాసి, రాత్రి 1:30 రీచ్ అయ్యాను. బట్ హోటల్స్ తిరిగి వెస్ట్ పిల్లగాడు లేట్గా వచ్చిండు, నేను ఇంకా నాకు ఇంకా లేట్ అయ్యింది. సో సర్చింగ్ చేసి మొత్తం బయట చేసి కార్ పార్క్ చేసి
సో ఇప్పుడు టైం ఫిక్స్ అయితే ఇప్పుడు వాడుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ పొద్దున వాడుకుంటున్నాడు, పొద్దున వాడుకుంటారు అట్లా. పంట ఎక్కువమా ఇంకా ఈడైతే దున్న పొద్దులాగా తిన్నాడు. ఫ్రెండ్స్ ట్రావెలింగ్ అంటే తినాలా, దీనికి ఇంకేం తినలేదు. ఇంకోటి నాకు ఫుల్ నిద్ర వస్తుంది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.